హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట రాగి అప్పాలు. ఆల్రెడీ మన ఛానల్లో రాగి బూరెలు ఉన్నాయి, రాగి జావ ఉంది, రాగి చెక్కలు ఉన్నాయి, రాగి తొక్కుడు లడ్డు కూడా ఉంది. చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఒక్కసారి తప్పకుండా చూడండి. ఇంక ఇప్పుడు ఈ రాగి అప్పాలు ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 4 యాలక్కాయలు పొట్టువలు చేసి యాలకల గింజలు మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇందులో ఒక 10 వరకు బాదం వేసుకోండి. ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చిగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మనకి అప్పాలు తింటుంటే ఈ బాదం పలుకులు తగులుతూ ఉండాలి. బాదం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకోవాలని అయితే ఏం లేదు. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక అరకప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. ఇందులో ఒక కప్పు వాటర్ వేసేసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు తిప్పుకుంటూ కరిగించుకోండి. మనకు బెల్లంలో ఇసుక లాంటిది ఉంటుంది కదా, ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి వడకట్టేసుకుందాం. ఇలాంటి రెసిపీలు చేయటం ఎంత తేలికో అంత బాగుంటాయి కూడా. ఒకసారి తిన్నారంటే మాత్రం చాలా బాగా నచ్చుతాయి చాలామందికి కూడా. ఇంక ఇప్పుడు మనకు బెల్లం అంతా కరిగిపోయింది. స్టవ్ మీద మరో కడాయి పెట్టేసుకొని ఈ బెల్లం వాటర్ అంతా కూడా ఇలా వడకట్టేసుకోండి. చూడండి ఇసుక ఎంత వచ్చిందో. ఇంక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉన్నర వరకు నెయ్యి వేసుకోండి, మంచి టేస్ట్ వస్తాయి. ఇంక ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ వాటర్ మరిగా ఉన్నాయి కాబట్టి ఇది మనకేమీ పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఈ పాకంలో మనం మిక్సీ పట్టుకున్న బాదం పౌడర్ వేసేసుకొని అలాగే మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతోటి 1 కప్పు వరకు రాగి పిండి వేసుకోండి. ఈ రాగి పిండి నేను బయట తెప్పించింది, మీరు కావాలంటే రాగుల్ని కడిగి ఎండపోసి మిల్లైన పట్టించుకోవచ్చు. ఇంక ఈ పిండి అంతా కూడా ఉండలు కట్టకుండా ఇలా గెరెట్తో తిప్పుకుంటూ పోసేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఇలా దగ్గరికి అయ్యే వరకు స్టవ్ సిమ్లో పెట్టేసి పిండి బాగా కలిసే వరకు కలుపుకోండి. ఇంక ఇక్కడ చూడండి మనకు పిండి అంతా కూడా దగ్గరకు అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీని మీద మూత పెట్టేసి ఇది చల్లారే వరకు అలా వదిలేసేయాలి. మరీ చల్లారే వరకు ఏం అవసరం లేదు, గోరువెచ్చగా అయిపోయిన దాకా అలా వదిలేసి ఇంకా అప్పుడు మనం అప్పాలు చేసుకోవాలి. ఇంక ఇలా మనం ఒక్కసారి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చేతితో బాగా కలిసే వరకు ఇలా కలిపేసుకోండి. ఇంకా చేతికి మనకు పిండి అంటుకోకుండా ఉండటానికి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్నగా అప్పాలు ఏ సైజులో అయితే మనం చేసుకుంటామో ఆ సైజులో ఉండలుగా చేసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని ఇలా చేసేసుకోవాలి. నీట్గా పగుళ్ళవి లేకుండా చూసుకోండి స్మూత్గా ఉండేలాగా. ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోండి. ఇంకా రాగిపిండి అనేది మనకు హెల్త్కి ఎంత మంచిదో తెలుసు. దాన్ని ఏదో ఒక రకంగా మనం పిల్లలకే కానీ మనమే కానీ ఎవరైనా సరే తింటూ ఉండాలి. ఇంకా అన్నీ కూడా పిండి అంతా కూడా ఇలా ఒకేసారి అప్పాలు చేసుకున్న తర్వాత వీటిని వేయం చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్ కాకుండా సరిపడా హీట్ అవగానే మనం చేసుకున్న అప్పాలు అనేవి ఆయిల్లో కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకండి, 1 నిమిషం ఆగిన తర్వాత ఇలా కదిలించేసేయండి. ఇవేమి అంటుకోనట్టు అలా ఏమి అవ్వవు. ఇంక ఇలా వేగిన తర్వాత ఇలా ఒకవైపు నుంచి రెండో వైపుకి తిరిగేసుకొని రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇంకా తీసేసుకోండి. మీకు వేగినట్టు కలర్ అయితే అర్థమైపోతాయి ఇలా గోల్డ్ కలర్లో మంచిగా. చూడటానికైతే భలే ఉన్నాయి కదా, వేగుతుంటే గులాబ్ జామున్ లాగా, తీస్తుంటే కాలాజామున్ లాగా నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇంక ఇవి టేస్ట్ కూడా ఎంత బాగుంటాయంటే అవి నేను చెప్తే మీకు తెలియదు కదా. మీరు చేసుకొని చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇవి 4-5 రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఇంకా మిగతావన్నీ కూడా అలాగే వేసి వేయించేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా రాగి అప్పాలు రెడీ అయిపోయాయి. ఇవి కావాలంటే అమ్మవారికి మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఒక శుక్రవారం కావాలంటే పెట్టి చూడండి, ఇంకా అమ్మవారికి కూడా చాలా ఇష్టపడతారు. మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.